వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో కమనైన పాలకోవా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పాలకోవా అంటే నచ్చిన వారు ఎవరైనా ఉంటారా మరి? మరి ఎంత రుచికరమైన పాలకోవా తయారీ విధానం ఏంటో మీరే చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకుని దీంట్లో 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని వేస్తున్నాను. ఇలా ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటే కోవా అనేది చాలా టేస్టీగా వస్తుందండి. కోవా చేసుకునేటప్పుడు పాలు అడగంటుకుంటా ఇలా దలసరిగా ఉండే గిన్నె తీసుకోవాలండి. లేదంటే కోవా దగ్గర పడినప్పుడు గిన్నె వాడిపోతుంది. అందుకని మనం ఈ పాలను వేసిన దగ్గర నుండి పాలు దగ్గర పడి కోవా తయారయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. ఓపిగ్గా కలుపుతూనే ఉండాలి. మనం ఏమాత్రం కలపకుండా వదిలేసినా పాలు అడుగంటుతాయి. అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పాలు పొంగిపోతాయి, మరీ లో ఫ్లేమ్లో పెట్టుకున్నా బాగా టైం పట్టేస్తుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి బాగా కలుపుతూ ఉంటే కొద్దిగా త్వరగా అవుతుంది. మనం బాగా కలపడం వల్ల ఈ కోవా బాగా వస్తుంది. ఈ పాలు దగ్గర పడే కొద్దీ కొద్దిగా ఫాస్ట్గా కలుపుతూ ఉండాలండి. చుట్టూ అంటుకుపోయినా మేగడ అలా వదిలేకుండా బాగా కలుపుతూ ఉండాలి. మేగడ గిన్నెకి అంటుకుపోతే గిన్నె మాడిపోతుంది. అందుకని గిన్నెకు మేగడ అంటుకోకుండా చూసుకోండి. మీకు కోవా దగ్గర పడే కొద్దీ ఫాస్ట్గా కలపడం కష్టమైతే లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోండి, పర్వాలేదు. ఈ కోవా అంటే దీని ప్రాసెస్ ఏమీ లేదండి, ఇంకా అలా కలుపుతూ ఉండడమే ఓపిక్గా. మనం ఎంత కష్టపడి అయితే కలుపుతూ తయారు చేసుకుంటామో అంత టేస్టీ కోవా తయారవుతుందండి మనకు. ఇది ఇప్పుడు బాగా దగ్గర పడింది. ఈ విధంగా దగ్గర పడినప్పుడు 1/2 లీటర్ పాలకి 50 గ్రాములు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 1 లీటర్ పాలు అయితే 100 గ్రాములు సరిపోతుంది. స్వీట్ తక్కువ ఉంటేనే కోవా బాగుంటుందండి, టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఈ పంచదార వేశాక కరిగేంత వరకు బాగా కలుపుకుని దగ్గర పడిన తర్వాత మెదుపుకుంటూ కలుపుకోవాలండి. ఇదిగో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇలా మెదుపుకుంటూ కలుపుకుంటే చిన్న చిన్న రవ్వలా కాకుండా సాఫ్ట్గా వస్తుంది మనకు. యాలకుల పొడి వేసుకుందాము మంచి సువాసన కోసమని. ఈ కోవా మనకు బాగా దగ్గర పడిపోయిందండి, అంటే మనకు రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. బాగా చల్లారనిచ్చాక తింటే సూపర్గా ఉంటుంది. చూసారా ఎంతో రుచికరమైన ఈ పాలకోవా తయారైపోయిందండి. దీన్ని వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారిన తర్వాత అయినా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది. మరి ఫ్రెండ్స్ ఇంత రుచికరమైన ఈ పాలకోవా మీరు కూడా ట్రై చేయండి, మీకు ఫేవరెట్ అయిపోతుంది. బయట కొంటే ఈ కోవా చాలా కాస్ట్లీ ఐటెం కదండి, ఇంట్లోనే చక్కగా ఇలా తయారు చేసేసుకోండి తక్కువ ఖర్చుతో. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.